పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మొదటి సినిమా సక్సెస్ కాకుండా మీ అందరికీ మనస్సాక్షి నుండి ఉంటుంది కదా, తేజుని ఫస్ట్ నుంచి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంకరేజ్ చేసిన పర్సన్ పవర్ స్టార్ గారు. నాకు మనస్సాక్షి లేదండి, పవన్ సాక్షి అని ఉందండి నాకు. సభలో ఎప్పుడు మీరు పవర్ స్టార్ అని అరిచినప్పుడు నేను ఎక్కువ మాట్లాడు, నాకు మైక్ ఇస్తే నాకు కూడా అలా అడవాలన్నా. అలాంటి స్టార్కి ఒక 10 ఇయర్స్ సక్సెస్ లేకుండా ఎక్సెప్ట్ జల్సా, మళ్ళీ గబ్బర్ సింగ్ అనేది వస్తే చరిత్రలు సృష్టించింది. అండ్ ద వన్ పర్సన్ దట్ కుడెంట్ బి హియర్ టుడే, పవర్ స్టార్. అలాంటి స్టార్కి 10 సంవత్సరాలు అదే స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పర్లేదు, మీరు అరుస్తూనే ఉండాలి, మీరు దాన్ని లోపల మనసులో ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. మెగాస్టార్గా తను కంటిన్యూ అవుతున్నప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి, మీరు గుడుమ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రావు. మీకు మీ మమ్మీ మీద ప్రేమ ఉందా లేదో మీ పబ్లిక్గా చెప్పుకోకలేదు, మీ మీ మమ్మీలకి మీ మీ బ్రదర్స్కి అలాగే అంటుంది. సో అది మేము చెప్పుకోము ఎప్పుడు. పవర్ స్టార్ దాని గురించి చెప్పండి, వదలరే ఏ ఫంక్షన్లో అయినా. తన రూటును మార్చుకొని ఒక గోకులంలో సీత, ఒక సాఫ్ట్ ఫిలిం, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు బద్రి, నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి, అలాగే ఖుషి సినిమా వచ్చటానికి ఈజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోలాగా వెళ్ళిపోయాడు. అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ చరిత్రలు సృష్టించింది. అది స్టామినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టుడే ఈజ్ నంబర్ వన్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.